హాయ్ ఆల్. ఈరోజు మనం జాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ పైథాన్ని డౌన్లోడ్ చేయాలి. python.orgలోకి వెళ్ళి డౌన్లోడ్స్లో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ పైథాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. అక్కడ యాడ్ పాత్ మీద క్లిక్ చేసుకోండి. యా నౌ ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా అండ్ ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందనడానికి ఈ కమాండ్ని ఎంటర్ చేయండి. py --version అని ఎంటర్ క్లిక్ చేశాక మనకి ఏ వెర్షన్ ఆఫ్ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిందో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో మనకి నచ్చిన వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ప్యాకేజెస్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఏవైతే ప్యాకేజెస్ని కానీ ఫైల్స్ని కానీ ఇన్స్టాల్ చేసుకుంటామో అవి ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఎన్విరాన్మెంట్ హెల్ప్ చేస్తుందన్నమాట. సో దానికి కావాల్సిన సో అది ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. మేము ఇక్కడ డి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సెటప్కి ఈ కమాండ్ని ఎంటర్ చేయండి. py --m --venv. ఆ ఎన్విరాన్మెంట్కి మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని ఇవ్వండి. మేము ఇక్కడ స్వేచ్ఛ అని ఇచ్చాము. ఈ కమాండ్ ఎంటర్ చేశాక ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశామో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వండి. అలా ఎంటర్ అవ్వాలంటే ఈ కమాండ్ని టైప్ చేయండి. /script/activate.bat. సో ఇక్కడ మాది ఎన్విరాన్మెంట్ నేమ్ స్వేచ్ఛ కాబట్టి మేము ఇక్కడ స్వేచ్ఛ అని ఇచ్చాము. మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ నేమ్ ఇచ్చారో అది ఇవ్వండి. సో వన్స్ మీరు క్రియేట్ చేసిన వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యాక మీరు ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి నేమ్ ఇచ్చారో ఆ నేమ్ మీకు ఇక్కడ స్వేచ్ఛ ప్లేస్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం జాంగోని ఇన్స్టాల్ చేద్దాము. సో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి py --m --pip --install django ఎంటర్. సో ఈ పిప్ ఏం చేస్తుందంటే మనం పైథాన్ ప్యాకేజెస్ కానీ ప్యాకేజెస్ని కానీ ఇన్స్టాల్ చేసుకోవడానికి పిప్ అనే కమాండ్ హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని చూపిస్తుంది వన్స్ ఇది అయ్యాక. సో వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఏ వర్షన్ ఇన్స్టాల్ అయింది అని చెక్ చేసుకోవడానికి django --admin --version అని ఎంటర్ క్లిక్ చేస్తే ఏ వర్షన్ ఆఫ్ జాంగో అనేది ఇన్స్టాల్ అయిందని మనకు చూపిస్తుంది. సో థ్యాంక్ యూ.